సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వీడియోలో చూసినట్టయితే ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ M52 5G మొబైల్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే మనం ఈ యొక్క మొబైల్ తీసుకుంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఏ దానిపైన కాంప్రమైజ్ అవ్వాలనేది మనం ఈ రోజు వీడియోలో క్లారిటీగా డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే మనకు కెమెరా సరిగ్గా పనిచేయకపోవడము, లేకపోతే ఈ యొక్క స్పీకర్ సౌండ్ బాగా రాకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఏమీ చెప్పడం లేదు. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ ని బట్టి దీంట్లో మనకు ఏమేమి ఇవ్వలేదు, ఏమేమి ఇచ్చింటే బాగా ఉండేది, ఏమేమి మిస్ చేశారు, అండ్ ఈ యొక్క మొబైల్ లో ఓవరాల్ గా మనం ఏ దాని ఆస్పెక్ట్ పరంగా మనం కాంప్రమైజ్ అవ్వాలనేది ఈ రోజు వీడియోలో నేను డీటెయిల్ గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ అయితే ఇస్తాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే దీంట్లో మనకు రెండు వేరియంట్స్ అయితే వచ్చాయి. హౌవెవర్ దీంట్లో మనకు బేస్ మోడల్ 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో 25,399 rupees మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. ముందుగా నేను దీని యొక్క డిజైన్ అయితే అబ్జర్వ్ చేయండి. డిజైన్ పరంగా ఈ యొక్క మొబైల్కి ఏమి పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే దీని యొక్క డిజైన్ మనకు అంత ప్రీమియం లుక్తో రావడం అయితే జరిగింది. ముందుగా నేను సింపుల్గా దీని యొక్క కెమెరా ఏంటి, దీని యొక్క ప్రాసెసర్ ఏంటి ఇవన్నీ అయితే చెప్తాను. దీంట్లో మీకు 64 MP వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు 32 MP వచ్చిన పంచువల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ ఈ యొక్క మొబైల్లో యూజ్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా గేమర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి యొక్క శాంసంగ్ గెలాక్సీ M52 5G మొబైల్ అయితే చాలా ఆసంగా ఉంటుంది. అండ్ ఇంకా ఈ యొక్క మొబైల్ వచ్చేసి, అంటే ఐ మీన్ ఈ యొక్క వీడియో వచ్చేసి కంప్లీట్గా ఈ యొక్క మొబైల్ తీసుకుంటే మనం ఏమేమి కాంప్రమైజ్ అవ్వాలనేది ముందుగా అయితే తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ ఈ యొక్క మొబైల్ తీసుకుంటే మనకు ప్రాబ్లం వచ్చేది ఏమంటే దీంట్లో మనకు ఓఐఎస్ సపోర్ట్ లేదు, ఇటు తీసుకుంటే మనకు ఈఐఎస్ సపోర్ట్ కూడా లేదు. ఇక్కడ ఓఐఎస్ అంటే మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఈఐఎస్ అంటే మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. అండ్ ఈ యొక్క రెండు చూసినట్టయితే ఇక్కడ అయితే మనకు ఏమీ అయితే ఇవ్వలేదు. హౌవెవర్ మేజర్గా ఈ యొక్క వీడియోగ్రాఫర్స్, తర్వాత ఈ యొక్క ఆడియోగ్రాఫర్స్, అంటే ఐ మీన్ ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది. కాకపోతే నేను క్వాలిటీ పరంగా ఎటువంటి ఇక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. కాకపోతే మనం ఏదైనా అంటే ఈ యొక్క M52 5G మొబైల్తో ఏదైనా వీడియోస్ ఇలాంటివన్నీ షూట్ చేస్తే మీకు స్టేబుల్ అవుట్పుట్ మాత్రం రాదు, మీరు తీసినప్పుడు షేక్నెస్ ఉంటుంది కదా, సో అదే షేక్నెస్ మీకు అవుట్పుట్ రావడం అయితే జరుగుతుంది. మరి దీనికి ఫిక్స్ ఏంటి బ్రో అని మిగతా డౌట్ రావచ్చు. సో ఈ రకమైన వచ్చిన వీడియో అవుట్పుట్ ఏదైతే ఉందో మీకు గూగుల్ ఫొటోస్ అనే ఒక సపరేట్ అప్లికేషన్స్ అయితే ఉంటుంది కదా, దాంట్లో మీరు స్టెబిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో దాని ద్వారా మీరు థర్డ్ పార్టీ యాప్ ద్వారా స్టెబిలైజ్ చేయడం మూలంగా ఈ యొక్క వీడియో అవుట్పుట్ ఏదైతే ఉందో మీకు చాలా స్టేబుల్ అవుట్పుట్ రావడం అయితే జరుగుతుంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ దీంట్లో మీకు ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, ఎటువంటి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదనమాట. మీకు బ్యాక్ సైడ్ 64 MP వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు 32 MP వచ్చిన ఈ యొక్క పంచల్ కెమెరా అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క కెమెరా కోసం కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా మొబైల్ అయితే తీసుకోవచ్చు, కాకపోతే వీడియోగ్రాఫీ కోసం అంటే వీడియోస్ ఎక్కువగా తీసే వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లంగానే అవుతుంది. అండ్ ఆ తర్వాత మరొకటి చూసినట్టయితే దీంట్లో వచ్చేసి ఎటువంటి 3.5mm జాక్ అయితే ఇవ్వలేదన్నమాట. సో జనరల్గా నేను ఇంతకుముందు ఒక అంటే పోలు అదైతే చేశాను అనమాట, ఇంతకుముందు చాలా ఛానల్స్లో చాలా పోల్స్ అయితే చేశారు ఇలాంటి అంటే ఇలాంటివి. సో మీరు ముఖ్యంగా వైర్లెస్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారా, వైడ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారా అంటే అక్కడ చాలామంది ఛానల్స్లో చాలామంది పోల్స్ అయితే పెట్టడం జరిగింది. దాంట్లో మనకు ఇంచుమించు 70% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైడ్ ఇయర్ ఫోన్సే యూజ్ చేస్తున్నారు. అండ్ మిగతా 30% ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అని, బ్లూటూత్ హెడ్సెట్ అని ఇలాంటివి అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. సో మేజర్గా ప్రతి ఒక్కరు యూజ్ చేసేది ఇక్కడ మనకు వైడ్ ఇయర్ ఫోన్సే. మరి వైడ్ ఇయర్ ఫోన్స్ మనం పెట్టుకోవాలంటే సపరేట్ గా 3.5mm జాక్ అయితే ఉండాల్సిందే. సో అటువంటి సిచ్యువేషన్ లో ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ M52 5G లో మీకు ఎటువంటి 3.5mm జాక్ అయితే లేదు. మీకు సపరేట్ గా ఈ యొక్క టైప్స్ నుంచి 3.5mm జాక్ అడాప్టర్ కన్వర్టర్ అయితే తీసుకోవాల్సిందే. సో దాని ద్వారా అప్పుడు మాత్రమే ఈ యొక్క 3.5mm జాక్ అయితే పెట్టాల్సిందే. ఒకవేళ అక్కడ చూసినట్టయితే రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ అని అనుకోండి, అరౌండ్ మనకు 36,000 ఉన్నప్పటికీ అది ప్రీమియం లెవెల్ మొబైల్ అయినప్పటికీ దాంట్లో మీకు 3.5mm జాక్ స్కిప్ చేయకుండా అయితే ఇచ్చారు. అన్ఫార్చునేట్ ఈ యొక్క M52 5G మీకు ఎటువంటి 3.5mm జాక్ అయితే ఉండదు అనమాట. ఈ యొక్క మొబైల్ తీసుకుంటే ఇదొక ప్రాబ్లం మీరైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మరొకటి థర్డ్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. దీని యొక్క ప్రైస్ అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి, మనకు 26,000 rupees అయితే ఉంది, ఇంచుమించు మనకు 26,000 rupees అయితే ఉందన్నమాట.
మరి 26,000 రూపీస్ పెడితే మనకు 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా రావడం లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ కిందకే వస్తుంది. ఎందుకంటే ఈ రోజు రేపటి చూసినట్టయితే అక్కడ 15,000 20,000 ఒక్కసారి 20,000 క్రాస్ అయిందంటే ఇంకా మొబైల్ అది 100% ఇంటర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉండాల్సింది. అన్ఫార్చునేట్ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M52 5G మీకు ఎటువంటి 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉండదు అనమాట. దీనికి వచ్చేసి మనకు రెగ్యులర్గా ఇచ్చినట్టే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మొబైల్ డిస్ప్లే మరీ అంత ప్రీమియం లుక్ అయితే ఏమీ కనిపించదు. సో వేరే వాళ్ళకి కొంచెం చెప్పుకోవాలన్నా అది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు కాబట్టి ఈవెన్ మనకు 12,000 విలువ గల మొబైల్స్కి కూడా మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇస్తారు. దీంట్లో మనకు చెప్పడానికి అంత హైలైట్ అయితే ఏమీ లేదు ఫింగర్ ప్రింట్ స్కానర్ పరంగా. సో దీనికి కూడా 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చింటే బాగుండేది. సో ఇదొక ప్రాబ్లం నేనైతే ఈ యొక్క మొబైల్లో నోటీస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మరొక ప్రాబ్లం దీంట్లో వచ్చేసి మనకు కేవలం ఈ యొక్క బ్యాటరీ ఏదైతే ఉందో 25 అవర్స్ వాచింగ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారు. అక్కడ మనకు అరౌండ్ 15,000 స్టార్ట్ అయితే రెడ్మీ కావచ్చు, రియల్మీ కావచ్చు, పోకో కావచ్చు, వేరే బ్రాండ్స్ అరౌండ్ మీకు నార్జో కావచ్చు 30 అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది మీకు ఈవెన్ 26,000 ఉన్నప్పటికీ కేవలం 25 అవర్స్ వాచింగ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారు. సో దీనిపైన కూడా వీళ్ళు ఎక్కువ దృష్టి అయితే పెట్టలేదు. మరి ఈ యొక్క 25 అవర్స్ కేవలం వాచింగ్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా దీంట్లో ఒక అరౌండ్ 4,500 లేకపోతే 5,000 mAh బ్యాటరీ ఇస్తే మీకు ఇంచుమించు 2.5 అవర్స్ వరకు మీకు మ్యాక్సిమం ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ కావాలన్నా మీకు అరౌండ్ 2 అవర్స్ కంటే ఎక్కువ పడుతుంది. సో దీని పరంగా మీరైతే కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సింది. ఎక్కువగా హరీవరీగా నాకు ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కించాలి అనుకునే వాళ్ళకు ఈ యొక్క మొబైల్ అయితే సెట్ కాదు. ఇదొక విషయం కూడా నేను ఇందులో నోటీస్ చేయడం అయితే జరిగింది. సో నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కేవలం కొంతమందికి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. ఫర్ సపోజ్ మీరు ఈ యొక్క 25 అవర్స్ వాచింగ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారు కదా, సో దీని ద్వారా అక్కడ ఇక్కడ హరీవరీగా తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ యొక్క ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తారు. అండ్ ఆ తర్వాత మల్టీమీడియా ఎక్కువగా అంటే ఆడియోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు, వైడ్ ఇయర్ ఫోన్స్, సో అలాంటి వాళ్ళకు ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే దీంట్లో మీకు 3.5 mm జాక్ అయితే ఇవ్వలేదు. అండ్ ముఖ్యంగా వీడియోగ్రాఫర్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఇంకా తెలిసింది కదా, వాళ్ళ యొక్క వీడియో తీసిన వీడియో వచ్చేసి చాలా స్టేబుల్ అవుట్పుట్ రావాలని కోరుకుంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క M52 5G మీకు ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్లో రాబోయే అప్కమింగ్ మొబైల్స్లో ప్రతి దాంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఇస్తారని వీళ్ళైతే ప్రామిస్ చేశారు. కాకపోతే అవి వచ్చేసి వచ్చిన తర్వాత చూసుకుందాంలేండి. ఇప్పుడు ఉన్న M52 5G కొత్త మొబైల్లో కూడా వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. ఇదొక ప్రాబ్లం మీరైతే నోటీస్ చేస్తారు ఈ యొక్క మొబైల్ తీసుకుంటే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసినట్టయితే దీంట్లో కొంచెం ఓవర్ ప్రైస్ అయితే పెట్టారనమాట. అవెవరి చూసినట్టయితే మరీ అంత ఓవర్ కాదు, మరీ అంత తక్కువ కాదు, ఒక మిడ్ రేంజ్లో కొంచెం డీసెంట్ ప్రైసింగ్ అయితే పెట్టారు. నాకు తెలిసి అరౌండ్ ఇంకొక 23,000 ఈ రకంగా తీసుకొచ్చింటే ఇంకా కింగ్ అనే చెప్పుకోవచ్చు. సో దీని ప్రైస్ చూసినట్టయితే మనకు 6GB RAM తో 128GB స్టోరేజ్ వచ్చేసి 25,000 rupees అయితే పెట్టారు. అంటే మనకు 26,000 అనమాట. సో కొంచెం ఓవర్ కాస్ట్ పెట్టారు. అక్కడ చూసినట్టయితే IQ Z5 కూడా ఉంది అరౌండ్ 21,000 7778GB 5G ప్రాసెసర్తో వచ్చింది. అది కూడా మీకు 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. దాంట్లో కూడా మీకు EIS సపోర్ట్ అయితే ఇచ్చారు అన్లైక్ సామ్సంగ్ గెలాక్సీ M52 5G. అక్కడ చూసినట్టయితే ఇదే మొబైల్స్ ఇదే ప్రాసెసర్తో ఇంచుమించు ఇదే బ్యాటరీతో దీనికంటే బెటర్ ఫాచరింగ్ సపోర్ట్తో చూసినట్టయితే IQ Z3 కావచ్చు, Z5 కావచ్చు, దీనికి సమానమైన మొబైల్ ఏదైనా ఉందా అంటే అక్కడ మనకు IQ నుంచి IQ Z5 5G అనే చెప్పొచ్చు అనమాట. అది 21,000 rupees రావడం అయితే జరిగింది. ఇది చూసినట్టయితే దాంతో కంపేర్ చేస్తే కొంచెం హెవీ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక సామ్సంగ్ గెలాక్సీ M52 5G మొబైల్ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దీని పరంగా కొంచెం కాంప్రమైజ్ అవుతాను అనుకున్న వాళ్ళు కన్ఫర్మ్గా ఈ మొబైల్ అయితే తీసుకొచ్చి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈవెన్ మీకు ఫుల్ HD+ సూపర్ అమౌంట్ డిస్ప్లే కూడా ఉంటుంది. అండ్ అలాగే ఓవరాల్గా ప్రతి ఒక్క కెమెరా క్వాలిటీ కూడా మీకు చాలా హైలైట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకవేళ మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు ఇంపార్టెంట్ అయినట్టయితే సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వీడియో అనేది కొంచెం ఇంపాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో హౌఎవర్ ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. మరి మీకు స్టిల్ ఈ యొక్క మొబైల్ పైన ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.